కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల గ్రామ పరిసరాలలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తూ ఉన్నాము. కొండ ప్రాంతం కావున రహదారి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనము ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. దేవాలయం ప్రాంగణంలో మొదటనే మనకు చక్కటి కొనేరు ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఇది వర్షపు నీటితో నిండి ఉంది. ఇది ఆనాటి మన పూర్వీకుల వర్షాన్ని ఒడిసిపట్టి నిల్వ చేయడం అనేది అప్పటికే 500 సంవత్సరాల పూర్వమే మన పూర్వీకుల యొక్క ఆలోచన విధానము. వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. భక్తుల సౌకర్యార్థము వారు ఉండడానికి సత్రాల నిర్మాణము, వారి యొక్క ముందు చూపుకు నిదర్శనంగా ఉంది. సత్రాలను కూడా చక్కటి రాతి స్తంభాలతో ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఇవి ఇప్పటికీ నిలిచి ఉండడానికి వారి యొక్క ఇంజనీరింగ్ కౌశల్యం అనేది ఎంతైనా మెచ్చుకోదగినది. ఈ యొక్క కొనేటు బాగానే మనం పరిశీలించినట్లయితే ఈ కొనేరు ద్వారా నీటి అవసరాలు అప్పటి కాలంలో భక్తులకు పనికి వచ్చేటట్టుగా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కనిపించే మెట్లు మనకు గ్రామం మధ్యలో నుంచి ఈ దేవాలయానికి వస్తూ ఉన్నాయి. ఆ కనిపించే కొలిమిగుండ్ల పట్టణం నుంచి మనకు ఈ మెట్ల దారి అనేది దేవాలయం లోనికి వెళ్తూ ఉన్నాయి. ఈ మెట్ల రహదారి వెంట గోవింద నామాలతో మెట్లు కొనసాగుతూ ఉన్నాయి. చాలా సంవత్సరాలు గడచడంతో కాస్త శిథిలావస్థలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. చక్కటి వాతావరణంలో ఈ దేవాలయము ఎంతో మనోజ్ఞంగా కనిపిస్తూ ఉన్నది. పై భాగం నుంచి మనం కిందికి చూసినట్లయితే కోనేరు యొక్క భాగము, ఆ సత్రాల యొక్క భాగము ఎంత అద్భుతంగా నిర్మించినారో ఈనాటికి మనకు చెక్కు చెదరకుండా కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రధానమైనటువంటి ఆలయ ముఖద్వారం లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం వద్ద మనము నిలిచి ఉన్నాము. ఈ గాలిగోపురంలో ప్రధానంగా మనకు మధ్య భాగంలో కనిపిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహము ఎంతో మనోజ్ఞంగా కనిపిస్తూ ఉన్నది. గోపురం పై భాగంలో దేవతామూర్తుల యొక్క ప్రతిమలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధాన ఆలయ ముఖద్వారంలో మనకు కనిపించేటటువంటి ఈ శిల్ప కళ అనేది విజయనగర రాజుల కాలంలో కృష్ణదేవరాయల చే నిర్మించబడిందిగా మనకు ఇక్కడ స్థానికుల ద్వారా తెలుస్తూ ఉన్నది. ముఖద్వారంలో ఉన్నటువంటి ద్వారానికి ద్వారపాలకులు జయ విజయుల యొక్క శిల్పాలు, అట్లే నాట్యమయూర్ల విగ్రహము,
శిల్పా తోరణాలు రాతితో నిర్మించబడినటువంటి అలంకరణలతో కూడినటువంటి రాతి తోరణం అనేది ఎంత అద్భుతంగా ఈనాటికి చెక్కుచెదరకుండా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రాతి తోరణంలో ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి నైపుణ్యంతో మొలిచినటువంటి ఈ శిల్ప తోరణాలు ఇప్పటికీ ఎంతో మనోజ్ఞంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ద్వారం యొక్క ముందు భాగంలోనే మనకు అద్భుతమైనటువంటి శిలా విన్యాసాలు కనిపిస్తూ ఇప్పటికీ సంబరాచర్యాలను కలిగిస్తూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క నమూనాగా మనకు మొదట ద్వారం మధ్య భాగంలో కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ గరుత్మంతుని యొక్క విగ్రహం ద్వారం ముందు భాగంలో కనిపిస్తూ ఉన్నది. అలాగే రెండవ వైపు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం మనకు కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ఆలయ ముఖద్వారం గుండా మనం లోపలికి ప్రవేశిస్తున్నాము. ఆలయ ముఖద్వారం వద్ద ఉన్నటువంటి పైభాగం రాతి స్తంభాలతో దూలాలతో ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిర్మించబడినటువంటి శిల్ప కళా నైపుణ్యాన్ని మనము మెచ్చుకోక తప్పదు. వందల సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప నిర్మాణాన్ని రాతి దూలాలను మనము ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ చూస్తూ ఉన్నాము. ప్రధాన ఆలయానికి చేరినట్లయితే మొదట మనకు కనిపించే భాగం ఇది. ఈ గోడలపైన రకరకాలైనటువంటి దేవతామూర్తుల శిల్పకళ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆలయ ముందు భాగానికి మనం చేరుకున్నాము. మనకు కనిపించేటటువంటి ధ్వజస్తంభం ఆకాశాన్ని అంటుతూ నిలిచి ఉన్నది. ఆలయ ముఖద్వారంలో రాతి స్తంభాలతో ఈ ముఖద్వారం ఎంతో మనోహరంగా కనిపిస్తూ ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత గడవడంతో ఇక్కడ కొంత పునరుద్ధరణ జరగడం జరిగింది. శిథిలమైన భాగాలను కొంత పునరుద్ధరణ చేయడం జరిగింది. ముఖద్వారంలో ప్రధాన ముఖద్వారంలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి శిల్పాలు రాతి స్తంభాలు ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది స్వయంభూ దేవాలయంగా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ విగ్రహమూర్తులు మనకు ఇప్పటికీ ఎంతో మనోజ్ఞంగా కనిపిస్తూ ఉన్నారు.